हेलो फ्रेंड्स, वेलकम बैक टू आवर चैनल होमली टॉक्स। అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మరి మీరందరూ కూడా ఎలా ఉన్నారో నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోకండి. మరి ఇవాళ్ళ వీడియోలో ఏంటి అంటే పానీపూరి చేయబోతున్నానండి. అదేంటి, పానీపూరి ఆల్రెడీ చేసావు కదా అనుకోకండి. అవును, పానీపూరి చేశాను, కానీ ఇవాళ ఏంటి అంటే మనం ఫైర్లెస్ పానీపూరిస్ని ప్రిపేర్ చేసుకోబోతున్నాము. అంటే స్టవ్ లేకుండా మనం ఈరోజు 2 టైప్స్ ఆఫ్ పానీపూరిస్ని ప్రిపేర్ చేసుకోబోతున్నామండి. అదేంటంటే మరి నార్మల్ పానీపూరి, అలాగే సెకండ్ వచ్చేసి దహీపూరి. ఈ రెండింటిని కూడా మనం స్టవ్ వెలిగించుకుంటేనే చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోబోతున్నాము. మరి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మరి నాకైతే ఈ ఫైర్లెస్ రెసిపీస్ అంటే చాలా ఇష్టం అండి. అంటే మనం స్టవ్ వెలిగించుకుంటేనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు కదా. మరి నాలాగే ఇంకెంతమంది ఫైర్లెస్ రెసిపీస్ అంటే ఇష్టమో నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోకండి. మరి ఇంకా లేట్ చేయకుండా పానీపూరిస్ని అయితే ప్రిపేర్ చేసుకుందాము. మరి అంతకన్నా ముందు మన ఛానల్ కానీ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసుకొని, అలాగే పక్కనే ఉన్న బెల్ సింబల్ని కూడా యాక్టివేట్ చేసుకొని ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేసుకుంటే నేను ఎప్పుడు ఏ వీడియో పెట్టినా సరే మీకు వెంటనే నోటిఫికేషన్లను వచ్చేస్తాయి. ఇంకా లేట్ చేయకుండా ఈ పానీపూరిస్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం, అది కూడా స్టవ్ లేకుండా. ముందుగా పానీపూరి చేసుకోవడానికి నేను ఇక్కడ ఇన్స్టెంట్ పూరీస్ అంటారు కదండి, వాటిని రెడీ చేసుకున్నాను. ఇవి మనకి బయట మార్కెట్స్లో అవైలబుల్లో ఉంటాయండి, మనకి కాస్ట్ కూడా తక్కువగానే ఉంటుంది. వీటిని అయితే ఫస్ట్ రెడీ చేసుకోవాలి. పానీపూరిలోకి పానీని ప్రిపేర్ చేసుకోవడానికి ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో ఒక 1 కప్ వరకు పుదీనా వేసుకుంటున్నాను, అలాగే ఒక 1 కప్ కొత్తిమీర వేసుకోవాలి. కొత్తిమీర కొంచెం ఎక్కువగానే వేసుకోండి పుదీనా కన్నా, అలాగే ఒక 2 పచ్చిమిరపకాయలు. మీరు ఎంత కారం తింటారో దానికి తగ్గట్టుగా వేసుకోండి. అలాగే ఒక చిన్న అల్లం ముక్క, కొంచెం చింతపండు, ఒక 1/4 నిమ్మకాయ సజ్జంత చింతపండు తీసుకొని వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని ఈ విధంగా గ్రైండ్ చేసుకున్నాను. మెత్తగా గ్రైండ్ చేసుకొని ఒక బౌల్ తీసుకొని అందులో వేసుకుందామండి. ఇంకా ఇందులో మీరు ఎంత కావాలి అనుకుంటే వాటర్ అంత యాడ్ చేసుకోవచ్చు. మరి మీకు పల్చగా కావాలి అనుకుంటే కొంచెం వాటర్ని ఎక్కువగానే వేసుకోవచ్చు. ఈ విధంగా మీరు వాటర్ని వేసుకున్న తర్వాత 1/4 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్, అలాగే 1/4 టేబుల్ స్పూన్ వరకు ధనియాలు జీలకర్ర పౌడర్, 1/4 టేబుల్ స్పూన్ గరం మసాలా, అలాగే 1/4 టేబుల్ స్పూన్ వరకు రెడ్ చిల్లీ పౌడర్ని వేసుకుంటున్నాను. అన్నీ కూడా మీకు ఎంత కారం తింటారో దానికి తగ్గట్టుగా వేసుకోండి. అన్నీ కూడా వేసుకొని బాగా కలుపుకుంటే మనకి లోపల పానీపూరికి పానీ అయితే రెడీ అయిపోయింది. ఈ వాటర్లోని నేనైతే కొంచెం మిక్సర్ని వేస్తున్నాను. ఇదైతే ఆప్షనల్ అండి, మీరు కావాలి అనుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. అలాగే ఇప్పుడు మనం పానీపూరిలోకి లోపల స్టఫింగ్ రెడీ చేసుకుందాము. మరి ఈ స్టఫింగ్ రెడీ చేసుకోవడానికి నేను ఇక్కడ 1 కప్ వరకు మిక్సర్ని వేసుకుంటున్నాను, అలాగే 1/2 కప్ వరకు క్యారెట్ తురుము వేసుకోవాలి. మీరు కావాలనుకుంటే కీరా కూడా వేసుకోవచ్చు అండి. అలాగే 1/4 కప్ వరకు ఉల్లిపాయలు వేసుకున్నాను, కొంచెం కొత్తిమీర, ½ టేబుల్ స్పూన్ చాట్ మసాలా, 1/2 టేబుల్ స్పూన్ కారం. కారం మీరు ఎంత తింటారో దానికి తగ్గట్టుగా వేసుకోండి. మీకు కొంచెం స్పైసీగా కావాలి అనుకుంటే కారం కొంచెం ఎక్కువగానే వేసుకోండి. అలాగే 1/4 టేబుల్ స్పూన్ మిరియాల పొడి, 1/4 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోండి. సాల్ట్ అయితే మరీ ఎక్కువగా వేసుకోని అవసరం లేదు, ఎందుకంటే మనకి ఆల్రెడీ మిక్సర్లో సాల్ట్ ఉంటుంది కాబట్టి నేను ఎక్కువ వేయట్లేదు. ఇవన్నీ కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి ఈ స్టఫింగ్ అంతటినీ కూడా. మనకి స్టఫింగ్ అయితే చాలా బాగుంటుందండి ఈ పానీపూరిలోకి మనకి ఆలు కన్నా. ఇలా మీరు మిక్సర్తో ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది, మనకి సింపుల్గా కూడా అయిపోతుంది. చూసారు కదా, మనకి పానీపూరి అయితే రెడీ అయిపోయింది. ఇంకా మనం లోపల స్టఫింగ్ అలాగే వాటర్ వేసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన పానీపూరి అయితే రెడీ అయిపోతుందండి. ఒకసారి ఈ విధంగా ట్రై చేసి ఎలా వచ్చిందని ఒక కామెంట్లో చెప్పడం మాత్రం మర్చిపోకండి. కంపల్సరీగా ఈ రెసిపీని ట్రై చేయండి ఫ్రెండ్స్. మరి ఫస్ట్ రెసిపీ పానీపూరి అయితే చూసారు కదండి, అది కూడా స్టవ్ వెలిగించకుండా. ఇప్పుడు మనం దహీపూరిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము.
मरी दही पूरी कोसम नेनु इक्कड पूरीस अन्नितिनी कूडा ई विधंगा रेडी चेसुकुंटुन्नानु। मोत्तम पूरीस अन्नी कूडा इदे विधंगा रेडी चेसुकोंडि फ्रेंड्स। पूरीस अन्नितिनी कूडा रेडी चेसुकुन्न तर्वात इंदुलो मनं पानीपूरी कोसम रेडी चेसि पेट्टुकुन्नां कदंडी मिक्सर स्टफिंग नि। ई स्टफिंग नि नेनु वेस्तुन्नानु एंदुकंटे मनकि वितौट फैर् काबट्टि इक्कड नेनु आलू करीनि अयिते प्रिपेर् चेयट्लेदु। मरि नार्मल गा अयिते आलू करीनि वेस्तू उंटारु कदा, कानी नेनु इक्कड आलूकि बदुलुगा मनं रेडी चेसुकुन्न ई मिक्सर स्टफिंग नि इंदुलो वेस्तुन्नानंडि। अलागे इंदुलो नेक्स्ट वच्चेसि मरी टैमरन चटनी वेस्तुन्नानु, अंटे चिंतपंडु वाटर नि वेस्तुन्नानु। दीनि चाला सिंपल गा मनं इंट्लोने प्रिपेर चेसुकोवच्चु। चिंतपंडु वाटर लो साल्ट अलागे कारं कोंचेम शुगर नि कूडा वेसुकुंटे मनकि टैमरन चटनी अयिते रेडी अयिपोतुंदि। मरी नेक्स्ट वच्चेसि ग्रीन चटनी अंडि। ई ग्रीन चटनी कोसम मनं ओक मिक्सी जार तीसुकोनि अंदुलो कोंचेम कोत्तिमीर, पच्चिमिर्चि, अल्लं, निम्मरसं अलागे साल्ट कोंचेम वाटर वेसुकोनि ग्रैंड चेसुकोंटे इंका इंदुलो मनं పెరుగు వేసుకోవాలండి। మనకి దహీ పూరి కాబట్టి ఇందులో వీలైనంత ఎక్కువగా పెరుగు వేసుకోండి। కొంచెం పెరుగు పుల్లగా లేకుండా ఉంటే చూసుకోండి, ఎందుకంటే మనం ఆల్రెడీ టామరిండ్ చట్నీని వేసుకున్నాం కాబట్టి పెరుగు పుల్లగా లేకుండా నార్మల్ గా ఉండేటట్లు చూసుకోండి। అలాగే పూరీస్ అన్నిటిలో కూడా కొంచెం కారం అలాగే చాట్ మసాలాని వేసుకోండి। మీరు ఎంత కారం తింటారో దానికి తగ్గట్టుగా కారం అలాగే చాట్ మసాలా వేసుకోండి। ఇంకా మీరు స్పైసీగా కావాలి అనుకుంటే ఇందులో మిరియాల పొడిని కూడా వేసుకోవచ్చు, నేనైతే ఇక్కడ వేయట్లేదండి, మీరు కావాలి అనుకుంటే వేసుకోవచ్చు। అలాగే పైన కొంచెం సేవ్ తో గార్నిష్ చేసుకోండి, ఇదైతే ఆప్షనల్, మీరు కావాలి అనుకుంటే వేసుకోండి, లేకపోయినా పర్వాలేదు। ఇంకా పైన మరొకసారి గ్రీన్ చట్నీ అలాగే టామరిండ్ చట్నీ కొంచెం పెరుగు ఇంకా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన దహీ పూరి అయితే రెడీ అయిపోతుందండి। ఫ్రెండ్స్ మరి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది, ఒకసారి మీరు కూడా రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కింద కామెంట్లో మాత్రం చెప్పడం మర్చిపోకండి। మరి చూసారు కదండి 2 టైప్స్ ఆఫ్ పానీపూరిస్ ని, మరి టేస్ట్ అయితే చాలా బాగుంది। మరి ఇంకా లేట్ చేయకుండా మీరు కూడా ఈ రెసిపీస్ ని ట్రై చేసి ఎలా వచ్చాయో నాకు కింద కామెంట్ సెక్షన్ లో చెప్పడం మర్చిపోకండి। ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి। అలాగే మన ఛానల్ కని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనే ఉన్న బెల్ సింబల్ కూడా యాక్టివేట్ చేసుకుంటే నేను ఎప్పుడు ఏ వీడియో పెట్టినా సరే మీకు వెంటనే నోటిఫికేషన్ అనేది వచ్చేస్తాయి। థాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో।